కుమార్ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, అది మీకు బాగా తెలుసు కదా సత్యకుమార్ గురించి. సో ఆయనకు ఇచ్చుంటే బీజేపీకి అవకాశాలు మెండుగా ఉండేవి. ఆయన ఎందుకంటే ఈ ఆయనకు మహారాష్ట్ర రూట్స్ ఉన్నాయి, ఆ సామాజిక వర్గాల్లో జిల్లాలో స్ప్రెడ్ అయినాయి ఆ రాజంపేట సెగ్మెంట్. ఓకే, అంటే ఆయన ఇక్కడ లోకల్గా వచ్చి యాదవాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కానీ రూట్స్ మహారాష్ట్ర రూట్స్ ఆయన. సో అయినా కూడా ఏంటంటే చాలా సెటిల్ అయిన ఫ్యామిలీస్ బోల్డ్ అని ఉన్నాయి, అండ్ ఆయన నెట్వర్క్ ఉంది. బట్ ఆయన తీసుకెళ్ళి ఏమాత్రం సంబంధం లేని ధర్మవరంలో కూర్చోబెట్టారు ఆయన్ని. ధర్మవరంలో కేతిరెడ్డి ఒక టాల్ పర్సనాలిటీ, ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఆయన తిరుగుతున్నాడు. అవును, అది చాలా కష్టమే. అంటే సత్యకుమార్ని జాతీయ స్థాయిలో నిలువరించడానికి సీఎం రమేష్ చేసిన ప్రయత్నంలో భాగంగా అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ టికెట్ దక్కించుకున్నారు అని ఒక సే, అది బీజేపీలోనే. అంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏదో రెస్పెక్టబుల్ పొజిషన్ కావాలి కదా. మీరు కంపారిటివ్గా సత్యకుమార్ ఓకే, వాళ్ళ పార్టీ జాతీయ కార్యదర్శి ఇవన్నీ అయినప్పటికీ ఈయనేమో మాజీ ముఖ్యమంత్రి, అక్కడ స్టేషన్ వేరుగా చూసినప్పుడు అది వేరుగా ఉంటుంది కదా. ఇంకా మూడోది సత్యకుమార్ ఈ రోజువారీ వ్యవహారాలు లేకపోతే వీటన్నిట్లో ఆయన వేరే లాబింగ్, ఆయన కంప్లీట్ లాబింగే. అందుకని ఆయన లాబింగ్లో ఆయన ఉంటాడు కాబట్టి లాబీస్టులను పీపుల్ వాళ్ళకి లాబీలే వదిలిపెడతారు, మెయిన్ బిల్డింగ్ను పాలించే వాళ్ళు ఆక్రమిస్తారు. లాబీ షుడ్ గుడ్ అబ్జర్వేషన్ సార్. లాబీస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్, జీతాల బకాయిలు, ఈ డిఏలనండి, మరొకటనండి మరొకటనండి, పిఆర్సీ వర్తింపుకు సంబంధించి దాని మీద అయితే ఆందోళన జరుగుతున్నట్టుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా విధానపరం నిర్ణయం కాబట్టి చీఫ్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ ఎ కాల్ నౌ, తీసుకునే అవకాశం ఉంది. నేను ఏదో మా పత్రికలోనే చూశాను. అంటే ప్రభుత్వం మీద ఇప్పుడు ఉదాహరణకు మధ్యతరగతిలో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది అనేది ఒక బలమైన అభిప్రాయం. పిఆర్సీ విషయంలో కానీ, ఈపీఎస్ ఓపీఎస్ అది లేకపోవటం, అన్నింటి మించి బకాయిలు ఇవ్వడానికి కూడా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి రెండు రెండు బకాయిలు ఒకసారి ఇచ్చారు, మిగిలిన అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ అలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా అపోజ్ అపోజ్ చేసి రెగ్యులర్ ఎకనమిక్ డీలింగ్స్లో, ఫైనాన్షియల్ డీలింగ్స్లో భాగంగా వీళ్ళకి డబ్బులు ఇస్తే కొంత దీన్ని తగ్గించవచ్చు అనే ప్రయత్నం ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది. ఆ మేరకు అడిషనల్ లోన్స్ కోసం ప్రపోజల్స్ కూడా పంపించారు అనేది ఒక వార్త. ఇది వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులను బుజ్జగించడానికి, కొంత వాళ్ళ తగ్గించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. కానీ ఉదయం నేను వస్తూ ఉంటే ఒక వార్త ఏంటంటే, ఒక ఒక ఛానల్ వాళ్ళు ఎవరు అది ఇస్తున్నారు, ఏమనంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు వేయకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, సాంకేతికంగా ఏవో అభ్యంతరాలు పెడుతున్నారు అది ఇదని. మరి నిజంగా అయితే ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అభ్యంతరం పెడుతుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే మటుకు వాటిని మానుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఓటు వేయకుండా చేయాలి లేదా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కలిగించలేదు అనే దాని, రెండవది ఇప్పుడు వస్తున్న దాని మీద కూడా ఎన్నికల సంఘం కూడా స్పష్టత ఇవ్వడం చాలా మంచిది. ఉపయోగించుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి ఏమి ఉండవు, మేము పలానా ఏర్పాటు చేస్తామని చెప్పగలిగితే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. కానీ ఈ రెండు ఒకేసారి రావడాన్ని బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఆ సెక్షన్కు ఎంత ప్రాధాన్యత ఉంది, టిల్టింగ్ బ్యాలెన్స్ అన్న పద్ధతిలో వాళ్ళని గురించి పాలక పార్టీ కానీ వీళ్ళు కానీ ఆలోచిస్తున్నారు, వ్యూహాలు కూడా నడుస్తున్నాయని అనిపిస్తుంది. మీరు ఇంకోటి కూడా దీనికి తోడు చేసుకోవచ్చు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆయన వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశారు, ఆయన ఆర్టీసీలోకి వెళ్ళి ప్రచారం చేశారు అని. అందువల్ల క్వైట్ ఎ ఫ్యూ స్టెప్స్ ఆర్ స్ట్రాటజిక్ స్ట్రగుల్స్ ఆర్ ఫైట్స్ ఆర్ గోయింగ్ అని నేను ఏపీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పక్కన పెట్టాలని అందరూ, అంటే చాలా మంది అధికారులు, పురంధేశ్వర్ ఏమో అసలు 22 మంది అధికారులను మార్చాలి, వాళ్ళ స్థానంలో ఇదిగో వాసుదేవన్ను పెట్టాలి, తెలుగుపల్లి రవిని పెట్టాలి, ఆమె ఆల్టర్నేట్ ప్రపోజల్స్ కూడా పంపించారు. పీపుల్ టుక్ అబ్జెక్షన్. దీనికి ప్రతిపక్షాలు కూడా మీరు ఎలా ఇస్తారు, మీ బీజేపీ రాజ్యం ఇది ఏమన్నా పద్ధతిలో వాళ్ళు కూడా ఇతరులు కూడా అబ్జెక్ట్ చేశారు. బట్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరితో పొత్తు పెట్టుకుంది, అందుకు ఆమె ఏమో కేంద్రాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని. ఈ క్రమంలో జవహర్ రెడ్డిని వీళ్ళను మార్చాలని టీడీపీ వాళ్ళు కూడా అడిగారు. నేను కేంద్ర ఎన్నికల సంఘానికి రాశాను, దాని నుంచి వచ్చాక నేను చేస్తానని, అంటే ముఖేష్ మీనా రాసి వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఆయన ఒకటేంటంటే అన్నీ చెప్పేస్తున్నాడు కదా, తను ఏదో దిశలో ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు కొంతమంది ఏమో అయిపోయింది, షాక్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, జగన్కు షాక్, ఇలాంటి హెడ్డింగ్స్ అన్నీ వస్తున్నాయి. బహుశా ఇలాంటి షాక్స్కి అన్నింటికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యే ఉంటారు, అందులో నాకేమీ సందేహం ఏం లేదు. రెండోది
నోటిఫికేషన్ వచ్చిన రోజే మన చేతులు కట్టేసినట్టే అని నాయకులందరూ కొన్ని రకాలు దీనికి వస్తారు. రూలింగ్స్ పార్టీ అయితే చాలా స్పృహతో ఉంది. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కూడా గవర్నమెంట్ అనే మాట ఎక్కడ మార్చకుండా వైసీపీ అని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు అదే అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే గోపాలకృష్ణ ద్వివేదితో వీళ్ళందరితో ఘర్షణ పడి ఇదంతా చేశారు, జగన్కి ఆ సమస్య ఏమి రావట్లేదని. వాస్తవానికి మీరు చూసే ఉంటారు నేషనల్ పాలిటిక్స్లో ఐర్లాండ్లో ఉన్న భారత రాయబారి బీజేపీకి అనుకూలంగా మాట్లాడాడని ఒక ఫిర్యాదు ఎన్నికల సంఘం మీద. మామూలుగా విదేశాల్లో రాయబారులు మాట్లాడరు కదా. సో ఇలాంటివన్నీ ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా చూసి చేయాల్సి ఉంటుంది. నిన్న ఎవరో ఒక ఇష్యూ రైజ్ చేశారు, మీరే అనుకుంటాను, జయశంకర్. జయశంకర్ విదేశాంగ మంత్రి కదా, మరి ఆయన ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఎన్నికల క్రమంలో, దే కమ్ ఫాల్ అండర్ ది జనరల్ డిబేట్ కదా అని. సో ఇవన్నీ ఎందుకంటే ఆయన అంతర్జాతీయ అంశాలు మాట్లాడినా మన దేశ విదేశాంగ విధానంతో ముడిపడి ఉండే పక్షంలో మాట్లాడేప్పుడు విత్ ఇన్ ద ఫ్రేమ్ మాట్లాడాలి కదా, విత్ ఇన్ ద ఫ్రేమ్ మాట్లాడాలి, ఎమోషన్స్ ని ఫ్లేర్ అప్ చేసే విధంగా. అంటే ఎన్నికల ముందు ఒక విధంగా ఆరోపణలు ఎలా ఉన్నాయో చాలా శృతి మెంచుతున్నాయని, ఇప్పుడు ఇప్పుడు కూడా అటువంటివి కొన్ని జరుగుతున్నాయి, ఎలా సెట్ చేస్తారో మనం చూడాలి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది అయిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి